హోల్సేల్ తెచ్చుకుంటాము ఇక్కడ కంపెనీ మాట్లాడుతున్నాడు వ్యాపారాలు కూడా జగన్ సార్ ఒకటి జగన్ ఒకటి అవినాష్ సార్ కు తెలుసు రొద్దుమా ఫోలే అంత క్లాస్మేట్ దానికి రెండు రోడ్లు ఉంటామ్మా. ఓకే అందరికి చెప్తాను మా పల్లెలు ప్రతి ఒక్క పల్లెలు మేము తెలుసు.
వైసీపీ తరఫున ఉండేది అని దాంట్లో మేమే మా అధ్యక్షురాలుగా నేను అదే మా అందరికీ కూడా వస్తామని చెప్పాను. మొత్తం వంద లక్షల పల్లెలు కూడా ఆచివల్గా అది చని పల్లెలు అన్ని మన అధికారం లేక వచ్చినాక నా దగ్గరికి రాడి నా దగ్గరికి అయినా డాక్టర్ అమ్మ దగ్గరికి అయినా పో అమ్మ దగ్గరికి అమ్మే బాగా ఉండవా నువ్వు సరే అమ్మ దగ్గరికి పోయి చెప్పు ఇట్లా ఇల్లు లేదు మా నాకు ఇల్లు కావాలా అని చెప్పు దొరకన్నా చెప్పి చేపిస్తారు అమ్మనే నేను నా దగ్గరికి అయినా రా పిల్చన్ ఏమన్నా వస్తుంది ఎక్కడ ఉంటాడు ఒకదానివే ఉంటావా ఒకదానివే ఉంటావా నా కొడుకు పోయేస్తావా చెప్తాలే నేను ఎవరితో చెప్పి కొనిపిస్తాలే చెప్తాలే నువ్వు అడిగినావని చెప్తాలే నువ్వు అడిగినావని చెప్తాలే అన్నీ మీ ఇంటికాన్నే ఉండింది చాలా కష్టపడుతున్నాం మేము ఎంతో మందిని కలిసినా ఆరోగ్యం బాగాలేదమ్మా బాగాలేదమ్మా చేర్చుకోలేకుండామమ్మా అని మీరు ఒకరా జగనన్న వస్తే ఏం చెప్పినారు ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు కర్ణాటకకు పో తమిళనాడుకు పో మహారాష్ట్రకు పో అంటే బెంగళూరులో చూపించుకో మద్రాస్ లో చూపించుకో ముంబైలో చూపించుకో ఎక్కడ చూపించుకున్నా మనకు 1000 రూపాయల పైన ఏం ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద. నాలుగోది మనం అనుకున్నాం
ఆడవాళ్లకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం. మనం ప్రతిదానికి ఇంకొకరిని డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, అవునా కదమ్మా? బ్లాక్ రావాలన్నారు మనం అదే కదా అనుకుంటేది, అందుకనే కదా మనం పొదుపు సంఘాల్లో చేరేది. రవణ్ణి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు మీకు, రుణాలు మాఫీ చేస్తాడన్నాడు. మాఫీ చేసినాడా? మాఫీ చేసినాడా? మాఫీ చేయలే, మాఫీ చేయలే. దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి. 14 నుండి 1 రూపాయి పెట్టాలి, ఆ వడ్డీలన్నీ పెరిగి పెరిగి ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి, వడ్డీలు పెరిగినాయి. జగన్ ఏం చెప్పినాడు, ఎన్నికల రోజుకు అంటే April 11 పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ 4 దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు. జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా మనము? జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? చంద్రబాబు మాట నమ్మచ్చా? నమ్మకూడదు, నమ్మలేము. మోసం చేస్తాడు ఆయన. జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి. ఆడోళ్ళ ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను, ఆడోళ్ళు సంతోషంగా ఉండాల ఇంట్లో ఎప్పుడు అని. జగన్ సార్ ఏం చెప్పినాడు, అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా? మన ఇళ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా మనం అంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం మనము? అప్పులు చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం, అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు? జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీని చదివి